తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్, త్వరలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అధికారులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా కొత్త రేషన్ కార్డులపైన తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియపైన ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు డిజైన్ మార్చాలని నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి కసరత్తు వేగవంతం చేయనున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి గతంలో ఉన్న 5 లక్షలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది. దీంతో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. గతంలో ఉన్న ఆహార భద్రత కార్డుల స్థానంలో రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు, వెనకవైపు చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫోటోలు లేకుండానే కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ కార్డు సంఖ్య మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేయనున్న కొత్త కార్డులు ఎలాంటి వివరాలు పొందుపరచాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం కుటుంబానికి సంబంధించిన సమాచారం ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు కొత్త రేషన్ కార్డుల మంజూరుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఎక్కువ సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసమే అభ్యర్థనలు వచ్చాయి. దీంతో కోడ్ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల్లో మంజూరు చేస్తేనే లబ్ధిదారునికి సంబంధించిన ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల లబ్ధి, కుటుంబ సభ్యుల వివరాలతో కలిసి పూర్తి సమాచారం కార్డులో ఉండేలా ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో జూన్4న ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేయనుంది.